హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ సాయి కుమార్. సో ఇక్కడైతే మనం ఈరోజు షేక్పేట్ ఏరియా దగ్గరికి వచ్చాం. ఇక్కడ పేదవారి ఇల్లు కూల్చడం అయితే జరిగింది. అది అంటే మనం చూసినట్టయితే ఇది హైదరాబాద్ వాళ్ళు చేసిందని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్టీఓ వాళ్ళు చేసింది ఇది. అంటే వేరే పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అవడం వల్ల ఇది జరిగింది. మాకు అది కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇది కూల్చేయడం జరిగింది. మేము 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు డాక్యుమెంట్స్ కూడా మాకు ఇక్కడ ఉన్నాయి. అయినా కానీ అది కాక ఇది కోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు వచ్చి ఉదయాన్నే వచ్చి కూల్చేశారు. ఉదయాన్నే 6 గంటలకల్లా వచ్చారు. మేము నిద్రపోతున్నాం, ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు. అయినా కానీ ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా కూల్చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చూసుకోవచ్చు. మనం కూల్చేసిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అంటే వాళ్ళు అంటే ఒక పేదవాళ్ళకి ఆస్తి నష్టం జరిగేది అనేది చిన్న విషయం కాదు. అయితే వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు. అది పక్కన పెడితే ఉదయాన్నే అలా రావటం, నిద్రపోతున్నాం, కనీసం నిద్రపోయే వాళ్ళని అంటే కొంతమంది అయితే మేము ఒకవేళ నిద్ర లేకుండా నిద్రపోతూ వాళ్ళకి తెలియకపోతే దాంట్లోనే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి అయితే ఇక్కడ వాళ్ళు ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్, అసలు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏం భావిస్తున్నారు అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. రండి అమ్మ. నమస్కారం. మరి ఉదయాన్నే మీరు నిద్ర లేకముందే ఇది జరిగిందన్నారు, మరి ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎలా, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేరు, ఏం చేయలే. పొద్దున వచ్చి చెప్తే కూడా మేము వెళ్ళిపోతుండే, ఏమన్నా చేస్తుండే, సామాన్ బయట పడేస్తుండే, ఏమన్నా చేస్తుండే. మాకు ఏం చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, ఏమి ఇవ్వాలి, ఇట్లా చేస్తే ఎట్లా, ఆర్డర్ అన్నా చూపెట్టమంటే వాళ్ళు కూడా చూపెట్టాలి, పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ కూడా ఇవ్వలే, మాకు ఏం చేయలే, ఎట్లా ఇట్లా చేస్తే, వాళ్ళు టిఫిన్ చేయలే, ఏం చేయలే, నిద్రపోతున్నా లేచినారని మంచి తెలిసింది, లేకుంటే దాని మీద వాళ్ళ మీద ఉంచే తీసుకెళ్తుంటే ఏమన్నా వాళ్ళు. మీకు అసలు ముందు నుంచి కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు మాకు? మా అన్న లేచినాడు, మా చూసిన మా అన్న జేసీపీ వచ్చినంటే వాళ్ళందరూ లేచినారు, లేకుంటే వాళ్ళ మీద ఉంచి తీసుకెళ్తుండే ఏమన్నా వాళ్ళు. అంటే మీరు ఇక్కడ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేమా 80 90 ఇయర్స్. 80 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కానీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా. నాయకన్న అంట, నాయక్ ఎవరో కంపెనీలో ఉంటారు, ఆయన తీసుకొచ్చినారు పొద్దున. ఇవాళ హాలిడే, అసలు పొద్దున ఎవరన్నా వస్తారా ఇంత పొద్దున చెప్పన్న, చెప్తే ఒక 2 డేస్ అన్న మాకు టైం ఇస్తే మేము వెళ్ళిపోతుండే, ఏమన్నా చేస్తుండే, మాకు టైం ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి మాకు అది ఏం తెలియదు. రేవంత్ అన్నకు చెప్పండి, మాకు ఏమన్నా సాయం చేయండి సార్. మీరైతే 80 సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మా ఫోర్ ఫాదర్ నుంచి ఉంటున్నాం భయ్. మై ఫాదర్ బై బర్త్ మై మా ఫాదర్, ఆయన హార్ట్ పేషెంట్. ఆయనకి పోలీసు వాళ్ళు ఇట్లా పట్టుకొని పోయి బయట కూర్చోబెట్టినారు. అర్థమైందా? నేను రిక్వెస్ట్ చేసిన అయితే నువ్వేం మాట్లాడుతున్నా, నేను తీసుకుపోయి నాకు బండిలో వేసిన, నాకు మా తమ్ముళ్ళకి అందరికి తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి దాని తర్వాత ఈ పని చేసినారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 400 మెంబర్స్ ఉన్నాం, మేము 12 మెంబర్స్ ఉన్నాం. అందుకే వాళ్ళు వాళ్ళ పవర్స్ చూపెట్టుకున్నారు. పెద్ద గొప్ప విషయం ఏం చేసుకోలే వాళ్ళు. ఎవరైనా చేయవచ్చు ఆ పని, 10 కుక్కలు కలిసి ఒక మనిషిని కొరకొచ్చు. ఇది అట్లనైంది అంటే వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఇక ఎవరు ఏం చెప్పొద్దు వీళ్ళకి. ఇప్పుడు ఈరోజు హాలిడే, నిన్న సండే, 2 డేస్ హాలిడే, వీళ్ళు ఎట్లయినా లేట్ లేలుస్తారు. ఎట్లా ఉండని వాళ్ళని వాళ్ళని అట్లనే చంపేద్దామని ఆ ప్లాన్తోనే వచ్చినారు. ఒకవేళ ఒక మనిషి లేవకపోతే ఈరోజు వాళ్ళు మా అందరినీ 12 మందిని 15 మంది దాకా ఉన్నారు, అందరినీ చంపేస్తుండే. అరే సార్, ఒక ఆప్షన్ ఇవ్వలేదు సార్. తీసుకొచ్చిన 300 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు సార్, దేనికన్నారు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు తెలుసా మీకు? అట్లా చేసి మాకు ఇప్పుడు రోడ్ మీద తీసుకొచ్చినారు. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందో, ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నది, ఆ హియరింగ్ నెక్స్ట్ మంత్లో ఉన్నది. అయితే మీరు ఎట్లా వచ్చినారు భయ్? నోటీస్ లేదు, ఒక నోటీస్ ఉంటుంది కదా, ఎవరికైనా ఇంటికి వచ్చి అంటపెట్టిపోయి పని చేసేది వాళ్ళు, ఆ పని చేయలేరు. కానీ వచ్చేసినారు, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు. ఇప్పుడు ఒక్క మనిషి అయినా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఇక్కడ మెల్లమెల్లగా పోలీసు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడికించి. పోండి సార్, ఎక్కడాగా పోతారు, తర్వాత చూసుకుందాం. మళ్ళా అంటే ఇది వచ్చేసి పెద్దోళ్ళకి కూడా, రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళకి కూడా తగ్గలేదు. ఫుల్ ఉన్నది. ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన ల్యాండ్, ఇచ్చేసిన మేము ల్యాండ్, మాకు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆల్రెడీ మా ఇంటి మీద రాళ్ళతోని దాడి చేపించినారు. రాళ్ళతోని ఆ లిట్ క్యాబ్ మేనేజర్ MD మా ఇంటి మీద రాళ్ళతోని దాడి చేపించినారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి, అది కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసినాం. దాని తర్వాత వచ్చి మా దగ్గర దౌర్జన్యం చేస్తారు. ఎప్పుడు వచ్చినా విత్ పోలీస్ 500 మెంబర్స్ దాకా వస్తారు వీళ్ళు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఎట్లా సఫర్ అవుతున్నా, బయటికి పనికి పోలేకపోతున్నాం. మేము పనికి పోగానే ఫోన్ చేస్తాం, మేము అందా బాగానే ఉన్నదా లేదా. ఎందుకంటే మా
ఏజ్డ్ డాడీ ఉన్నారు, లేడీస్ ఉంటారు ఇంట్లో, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మేము ఇట్లా భయపడకుండా బయట పని చేస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు వస్తారు, దౌర్జన్యంగా ఏం చేస్తారో తెలియదు. ఈరోజు ఆ పని చేసేసినారు వీళ్ళు. ఇప్పుడు మా పరిస్థితి ఇది రోడ్ మీద ఉన్నది. సిఐడి ఇన్వెస్టిగేషన్ చెప్పండి సార్, మీద ఉంటే మీరు తీసుకోండి, మాది లేకపోతే మాది మాది లేకపోతే కోర్ట్ జడ్జ్మెంట్ లేకపోతే మేము జరిగిపోతాం. మేము ముందే అన్నాము గవర్నమెంట్ అని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ పొజిషన్ లో మాకు ఉన్నాం కదా, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి ఆ గవర్నమెంట్ వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఏ గవర్నమెంట్, ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చి వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి రైట్స్ లేదు. ఈరోజు హాలిడే కదా, వాళ్ళు ఎందుకు వచ్చినారు, రావద్దు కదా ఈరోజు. లిట్ క్యాప్ వై టుడే హాలిడే, వై వాళ్ళు ఎందుకు వచ్చినారు? దాని తర్వాత మండల్ వాళ్ళు, వాళ్ళకు హాలిడే లేదా ఈరోజు? ఎవరికి పండుగ లేదా? మా ఇంటి మీద పండుగ ఉండే, వాళ్ళకి ఈరోజు వచ్చి చేసేసుకున్నారు కదా పండుగ. పోలీసులు అంటే చలో, వాళ్ళ డ్యూటీ ఉన్నది. కానీ వాళ్ళు గిటా వితౌట్ బ్యాచెస్ గిటా వచ్చేసినారు కొంత పోలీసు వాళ్ళు అందరు. అది మేము చూసినాం, అది వీడియో రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాం మేము. దాని తర్వాత మేము ఎట్లా చూపెట్టాలి అది మేము చూపెడతాం అందరికి. అర్థమైందా? అంటే ఇది వచ్చేసి మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళకైతే జరిగింది. మొన్న చూసుకుంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూడా అలాగే జరిగింది. అంటే పాలిటిక్స్ కాకుండా పొలిటీషియన్ ఇన్వాల్వ్ లేకపోతే ఈ పని కాదు సార్. ఎందుకంటే ఇది ప్రైమ్ ఏరియా ప్రెసెంట్ అయితే. మా దగ్గర మా దీనికి ఉన్నది పేపర్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ ప్రైమ్ ఏరియా ఉన్నది, వీళ్ళ దగ్గర ఎట్లయినా లాక్కోవాలి, మంచిగా చెప్పాలి, ఏదైనా చేయాలి, లాక్కోవాలి. ఓట్ల కేసు వచ్చినప్పుడు మీరు ఎట్లా లాక్కుంటారు భయ్? మీకు ఏం రైట్స్ ఉన్నాయి? మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి అంటున్నారు, మరి అయినా కానీ ఇలా ఎందుకు జరిగింది? అదే సార్, వాళ్ళ దగ్గర పవర్ ఉన్నది, మా దగ్గర పేపర్స్ తీసుకుంటే ఏం చూస్తారు? మేము చూపెడతాం, మీరు చూస్తారా? మీరు చూస్తే చదువుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర పవర్ ఉన్నది, వాళ్ళు పవర్ యూస్ చేస్తున్నారు సార్, పవర్ యూస్ చేస్తున్నారు, ఇంకేం లేదు. ఒకవేళ ఒక 5 నిమిషాలు నేను లేట్ లేస్తే అందరూ అందులో శవాల్ లాగా ఉంటుండే ఈరోజు, శవాల్ లాగా ఉంటుండే. 5-10 నిమిషాలు నేను లేట్ లేస్తే ఇక్కడ పని అయిపోయింది ఈరోజు. ఈ పోలీసు వాళ్ళు ఆడ నుంచొని చూస్తున్న మొత్తం చేపించినారు. అది అంటే అంతా వీళ్ళకి అన్ని మొత్తం ప్లానింగ్ తోనే వచ్చేస్తున్నారు వీళ్ళు. మీకు లోపల ఆస్తి నష్టం లాంటి ఎందుకు కాలేదు సార్? చాలా అయింది. మరి సామాన్ కొంత సామాన్ ఉన్నది, ఎవరికి అవసరం లేని వాళ్ళు లోపల వచ్చేస్తున్నారు సార్. ఎవరికి అవసరం లేని వాళ్ళు లోపల వచ్చేసి ఏమేమి ఎత్తుకోపోయినా ఎవరికి ఏం చెప్పగలుగుతుంది సార్? మాకు తీసుకుపోయి వ్యాన్లో ఎక్కిచ్చేసినారు, వాళ్ళు ఏమేమి దొంగతనం చేసినారు మాకేం తెలుసు సార్? మా సామాన్ అయితే పోయింది కదా, ఇప్పుడు నేను దేనికి లెక్క వేయాలి? రేవంత్ రెడ్డి ఇస్తారా వచ్చి? ఇయ్యలేరు, ఎందుకంటే ఆయనకే ప్రాబ్లం ఏంటి, ఆయన పెద్ద సీఎం ఇప్పుడు. మరి అంటే మీరైతే ఫైనల్గా ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఏమి అంటే మీరు తర్వాత చర్యలు ఎలా ఉండబోతున్నాయి? మా చర్యలు మాకు ఉన్నాయి సార్, మళ్ళీ మేము మళ్ళీ కోర్టుకి వెళ్తాము. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మా పరిస్థితి ఎప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మేము ఏం చేసుకోవాలి ఇప్పుడు మేము అదే ఆలోచిస్తున్నాం. ఇక పొద్దునుంచి మాకు ఆప్షన్ ఇస్తలేరు, రేపు ఎట్లా చేయాలి? ఇప్పుడు ఆ ముసలైన పొద్దునుంచి ఏం తినకుండా బీపీ గోళీ ఒకటి వేసుకోకుండా ఆడ కూర్చున్నాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన ఏమైనా పోతే మళ్ళా అది మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, అంటే వీళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఉదయాన్నే అంటే మేము నిద్రపోతున్న టైంలో వచ్చారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, అయినా కానీ లెక్క చేయకుండా అలాగే వచ్చేసారు. ఒకవేళ మేము అలాగే నిద్రపోతూ ఉన్నా కానీ మాకు కూడా ప్రాణహాని జరిగేదేమో అన్నంత అయితే బాధపడుతున్నారు. చూసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ ఇక్కడే ఉన్నారు. అయితే ఈ దాడులు చేసేటప్పుడు కొంచెం అంటే పెద్దవాళ్ళని ఎలాగో చేస్తున్నారు, చిన్నవాళ్ళని అంటే వాళ్ళ స్థాయిని తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒకటి చూపించో లేకపోతే ఏదో ఒక ముందు ఇంటిమేషన్ ఇచ్చో వాళ్ళకి అంటే ఒక సేఫ్గా ఉండేటట్టుగా చూసుకొని వాళ్ళని ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే మా దగ్గర అయితే పేపర్స్ అయితే అన్నీ ఉన్నాయి, మేమైతే ఇక్కడ తాగము, మేమైతే ముందలకు వెళ్తాం, గవర్నమెంట్కి మేము ప్రతిదీ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తామని అయితే ఇక్కడ వాళ్ళు అయితే అంటున్నారు.